ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరుకు సంబంధించి కసరత్తు చేస్తోంది జనవరిలో కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది జనవరిలో జన్మభూమి టూ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది ఆ సభల్లో కొత్త లబ్దిదారులకు పింఛన్లు మంజూరు పత్రాలు అందించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ హయాంలో అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వచ్చాయి కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లతో పింఛన్లు పొందినట్లు విమర్శలున్నాయి ప్రధానంగా దివ్యాంగుల కేటగిరీలో కొన్ని వేల మంది అనర్హులు తప్పుడు సదనం ధృవీకరణ పత్రాలతో పింఛర్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది పలు జిల్లాల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి దివ్యాంగులు మాత్రమే కాదు చేనేత పింఛన్లోనూ కొంతమంది అనర్హులు ఉన్నట్లు తేలింది ఇలా పింఛన్లో అక్రమాలపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లడంతో పింఛన్ల తనిఖీ కొత్త పింఛన్లు మంజూరుకు విధి విధానాల రూపకల్పన కోసం ఎనిమిది మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు వీరిలో మంత్రులు అచ్చెన్నాయుడు నారాయణ నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ డోలా బాల వీరాంజనేయస్వామి కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యారాణి సవితలు ఉన్నారు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది మంత్రుల కమిటీ ఏర్పాటైన పది పదిహేను రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదికను ప్రభుత్వానికి అందించనుంది రాష్ట్ర కొత్త పింఛన్ల ఎంపికకు నవంబర్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు మరోవైపు నవంబర్లోని పింఛన్ల తనిఖీ చేస్తారు రాష్ట్రంలో అనర్హులు తేలిన వారికి నోటీసులిచ్చి పింఛన్లు తొలగించేందుకు నలభై రోజుల సమయం తీసుకుంటారు ప్రధానంగా అర్హులెవ్వరికీ అన్యాయం జరగకుండా అర్హులు అనర్హుల జాబితాను గ్రామ సభల్లో ప్రజల ముందు ఉంచుతారు ఒకవేళ అక్కడ ఏదైనా ఫిర్యాదులు వస్తే సరిచేసి డిసెంబర్ నాటికి కొత్త పింఛన్ల లబ్దిదారుల ఎంపిక ప్రస్తుత పింఛన్లో అనర్హుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు గత ప్రభుత్వ హయాంలో రెండు పాయింట్ మూడు రెండు లక్షల మందికి పింఛన్లు ఇవ్వలేదని చెబుతున్నారు వారంతా గత ఏడాది సెప్టెంబర్లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా కొందరికి మాత్రమే మంజూరు చేశారు చంద్రబాబు సర్కార్ ఈ దరఖాస్తుల్ని పరిశీలిస్తుండగా కొత్తగా మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటారా లేదా అన్నది కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ పింఛను అందిస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ ఎన్నికల నాటికి రెండు పాయింట్ మూడు రెండు లక్షల మందికి పింఛను ఇవ్వకుండా నిలిపేశారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాటికే వీరందరూ పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు కొంతమందికి మాత్రమే మంజూరు చేసి మిగతా వారికి ఇవ్వకుండా నిలిపేశారు కొత్త ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలిస్తుందా లేదా మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తారా అనేది మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించనుంది